బ్రెజిల్ దేశం అనుకుంటాను. బ్రెజిల్ దేశ ప్రధాని, ప్రధాని అంటే తెలుసు కదా మీ అందరికీ, దేశానికి ముఖ్య అధ్యక్షుడు. తాను ఓట్లు వేయి ఓట్లు ఎలక్షన్లు అంటారు కదా, ఓట్లు వేస్తారు కదా అప్పుడప్పుడు. ఆ దేశంలో ఉన్న ఒక ప్రధాని చాలా ఎక్కువ మెజారిటీతో గెలిచాడు. గెలిస్తే 15వ తారీఖు అనుకుంటా ప్రమాణ స్వీకారం. ఎవరిది? ప్రధానమంత్రిది, దేశంలోనే ముఖ్య వ్యక్తిది. 15వ తారీఖు ప్రమాణ స్వీకారం అయితే రాత్రి 14వ తారీఖు రాత్రి ఎలాగ మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, రేపొద్దున నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నా, ప్రపంచ దేశాలు నన్ను చూడబోతున్నాయి, నేను చెయ్యబోయే ప్రమాణ స్వీకారం దేవుడు కూడా ఆపలేడు అని వెర్రి వెర్రిగా మాట్లాడడం ప్రారంభించాడు. ఎవరు? ఆ ప్రధాని. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? 14వ తారీఖు రాత్రి కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి వచ్చి ఏదో మందులు వాడాడు. మందులు వాడిన తర్వాత తగ్గలేదు, కడుపు నొప్పి ఇంకా ఎక్కువైంది, చాలా ఎక్కువైపోయింది, చచ్చేంత స్థాయిలోకి వచ్చింది. చుట్టుపక్కల వారు చూసి, ఏంట్రా ప్రధానమంత్రి రేపు ప్రమాణ స్వీకారం, ఏంటి కడుపులు నొప్పి వచ్చి పడిపోయాడని ఆయన తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారు? హాస్పిటల్ పెట్టారు. 4 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. 4వ రోజు చచ్చిపోయాడు ఆయన. 4 రోజులు చచ్చిపోయాడు ఆయన. వెర్రిగా మాట్లాడి, నన్ను ఎవడు ఆపలేడు, నాకు సంరక్షణ ఉన్నది అనుకున్నాడు. కానీ ఒక చిన్న జబ్బుకి ఏమైపోయాడు అతను? చచ్చిపోయాడు. ఏమైపోయాడు? చచ్చిపోయాడు. కాబట్టి రేపేం జరిగిద్దు, ఎల్లుండి ఏం జరిగిద్దో మనకి తెలియదు. రేపు తర్వాత జరిగే గంట తర్వాత ఏం జరిగిద్దో మనకు తెలియదు. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీ ప్రాణం అల్పమైనది, నీ ప్రాణం స్వల్పమైనది, అది కాపాడబడాలంటే దాన్ని చేసింది నేనే కాబట్టి దాన్ని కాపాడగలిగింది కూడా నేనే అని దేవుడు ఈరోజు మనతో చాలా చక్కగా